పశ్చిమాసియాలో ప్రతీకార యుద్ధం పీక్స్ కు చేరుకుంది. గొలుసులా కొనసాగుతున్న పరిణామాల మధ్య యుద్ధంలో చివరి అంకం మొదలైనట్లే కనిపిస్తుంది. దాదాపు 5 దేశాల్లోని మలేషియాతో తలపడుతున్న ఇజ్రాయెల్ చివరిగా ఇరాన్ పై దృష్టి పెట్టింది. 45 ఏళ్ల తర్వాత ఇరాన్ కు ఇజ్రాయెల్ కు మధ్య ప్రత్యక్ష యుద్ధం షురూ అయిందనే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తానికి మిడిల్ ఈస్ట్ అత్యంత భయంకరమైన పరిస్థితుల మధ్య అల్లాడుతోంది. అసలు తాజాగా ఏం జరిగింది, ఇజ్రాయెల్ దాడులకు అర్థమేంటి, ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు ఇరాన్ ఎలా ప్రతిస్పందిస్తుంది, లెట్స్ ఫోకస్. అయినప్పటికీ హఠాత్తుగా జరిగింది. మిడిల్ ఈస్ట్ లో ప్రధాన ప్లేయర్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ రెండు దేశాలు తలపడితే మధ్య ప్రాచ్యం మసైపోతుందేమో అనే అనుమానాలు ఇప్పుడు మరింత ఎక్కువయ్యాయి. అక్టోబర్ 1న ఇరాన్ ఇజ్రాయెల్ పై ప్రయోగించిన క్షిపణి దాడికి 25 రోజుల తర్వాత ఇజ్రాయెల్ ప్రతిస్పందించింది. ఇరాన్ పై ఖచ్చితమైన దాడులు అనే పేరుతో అక్టోబర్ 26న తెల్లవారుజామున బాంబుల వర్షం కురిపించింది. గత కొన్ని నెలలుగా ఇరాన్ ఇజ్రాయెల్ పై చేస్తున్న నిరంతర దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తుందని ఓ ప్రకటనలో ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోనే సైనిక స్థావరాలపై సూర్యోదయానికి ముందే ఇజ్రాయెల్ దాడి ముగిసింది. ఇరాన్ లోని సైనిక లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులను నిర్వహించడం ద్వారా ప్రస్తుతానికి ఇజ్రాయెల్ సైన్యం లక్ష్యం నెరవేరిందని పేర్కొంది. అక్టోబర్ 1న ఇరాన్ ఇజ్రాయెల్ పై దాదాపు 180 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వీటిలో చాలా క్షిపణులను అమెరికా దళాల సహాయంతో నిర్మించిన ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. అయితే ఇరాన్ చేసిన ఆ దాడి లెబనాన్ లోని హిజ్బుల్లాకు ఇరాన్ కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేసిన వరుస దాడులకు ప్రతిస్పందనగా చేసినట్లు ఇరాన్ పేర్కొంది. అలాగే హిజ్బుల్లా నాయకుడు హసన్ నసరల్లాను వైమానిక దాడిలో చంపేసింది ఇజ్రాయెల్. ఆ తర్వాత సరిహద్దుల గుండా దక్షిణ లెబనాన్ లోకి ఇజ్రాయెల్ సైన్యాన్ని పంపింది. లెబనాన్ పై కూడా వైమానిక దాడులు తీవ్రతరం చేసింది. ఈ దాడుల్లో హిజ్బుల్లాను తుడిచిపెట్టేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో లెబనాన్ లో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆకస్మిక దాడులతో లెబనాన్ అల్లకల్లోలమయ్యింది. ఏప్రిల్లో కూడా ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణులతో దాడులు చేసింది. దశాబ్దాలుగా ఇజ్రాయెల్ పై దాడులు చేయడానికి ఇరాన్ ప్రాక్సీలుగా మిడిల్ ఈస్ట్ లోని పలు తీవ్రవాద గ్రూపులను వినియోగించుకుంటుంది. అయితే ఇటీవల కాలంలో ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ పై చేసిన దాడి మాత్రం ఏప్రిల్ నెలలోనే జరిగింది. నిజానికి ఇజ్రాయెల్ పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఆకస్మిక దాడి ప్రారంభించిన మరుసటి రోజు అంటే గత ఏడాది అక్టోబర్ 8 నుండి ఇజ్రాయెల్ హిజ్బుల్లా సరిహద్దు కాల్పుల యుద్ధంలో ఉన్నారు. ఈ యుద్ధం తీవ్రమై గాజాలో ఇజ్రాయెల్ దాడులపై అంతర్జాతీయంగా విమర్శలు కూడా వచ్చాయి. గాజా స్ట్రిప్ ని బాంబులతో జల్లెడ పట్టించింది ఇజ్రాయెల్. పదుల సంఖ్యలో హమాస్ అగ్ర నాయకత్వాన్ని అంతం చేస్తూ వచ్చింది. అయితే హమాస్ కు సంఘీభావంగా లెబనాన్ కేంద్రంగా నడుస్తున్న హిజ్బుల్లా ఇజ్రాయెల్ పై రాకెట్లను కాల్చడం ప్రారంభించింది. దీంతో కొన్ని రోజులు ఇజ్రాయెల్ హిజ్బుల్లా యుద్ధం భీకరంగా సాగింది. ఇక ఇరాన్ బ్యాకప్ గా ఉన్న ఈ గ్రూపులపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో అప్పుడప్పుడు ఇరాన్ కూడా కలగజేసుకుంటూ ఉంది. అదే తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేయడానికి కారణమైంది. అయితే యుద్ధం మొదలైనప్పటి నుండి ఇజ్రాయెల్ కు అమెరికా సహకారం ఎక్కువగా ఉంది. ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ కు వెళ్లి వచ్చే ఓడలపై దాడి చేస్తున్న హౌతీ తీవ్రవాదులను ఎదుర్కోవడం దగ్గర నుండి ఇజ్రాయెల్ కు ఆయుధ సహకారం, సైనిక శిక్షణ సహకారం వంటివి అందిస్తూనే ఉంది. అయితే ఇరాన్ పై చేస్తున్న దాడుల్లో మాత్రం అమెరికా నేరుగా పాల్గొనలేదని పేర్కొంది. అయితే యుఎస్ ప్రెసిడెంట్ బైడెన్, ఇతర ఉన్నతాధికారులు ఇజ్రాయెల్ చేస్తున్న నిర్దిష్ట లక్ష్య దాడులను కొనసాగించమని ప్రోత్సహిస్తున్నారు.
ఇరాన్ పై తాజా దాడి కూడా అందులో భాగంగానే జరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు। ఇక ఈ దాడులకు ఇరాన్ ప్రతిస్పందిస్తే దాని నుండి ఇజ్రాయెల్ ని రక్షించడానికి యునైటెడ్ స్టేట్స్ సిద్ధంగా ఉందని ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి అధికారులు రెడీ ఉన్నారని అమెరికా వెల్లడించింది। తాజాగా చేసిన దాడులను ఇరాన్ రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్లు ఇరాన్ పేర్కొంది। దీనివల్ల పరిమిత నష్టం మాత్రమే జరిగిందని ఇరాన్ వెల్లడించింది। అక్టోబర్ 26 తెల్లవారుజామున ఇరాన్ వ్యాప్తంగా సైనిక కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసినట్లు తెలిపింది। టెహ్రాన్, కుజిస్తాన్, ఇలాం ప్రావిన్స్ లోని సైనిక కేంద్రాలలోని కొన్ని భాగాలపై ఈ దాడి జరిగినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ నివేదించింది। ఈ దాడిని ఇరాన్ సమగ్ర వాయు రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంటుందని వెల్లడించింది। ఐఆర్ఎన్ఏ ప్రకారం టెహ్రాన్ తో పాటు దేశం చుట్టూ అనేక ప్రాంతాలలో వైమానిక రక్షణను మోహరించినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు। అయితే ఇటీవల కాలంలో ఇరాన్ చేసిన దాడులకు ప్రతిస్పందన ఈ తాజా దాడితో ముగిసిందని ఇజ్రాయెల్ కు ఉన్న తక్షణ బెదిరింపులు అడ్డుకున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది। ఇక ఇరాన్ కొత్తగా మరో రౌండ్ దాడులు ప్రారంభిస్తే ఇజ్రాయెల్ మరింత తీవ్రంగా ప్రతిస్పందిస్తుందని హెచ్చరికలు కూడా చేశారు। ఈ విషయంలో ఇజ్రాయెల్ స్పష్టంగా ఉందని, ఇజ్రాయెల్ ను ఇంకా ఎవరైనా బెదిరించే ప్రయత్నం చేసినా ఈ యుద్ధాన్ని ఇంకా విస్తరించాలని కోరుకున్న పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పేర్కొంది। ఇజ్రాయెల్ కు హాని కలిగించాలని కోరుకునే వారందరూ దానికి భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుందని వెల్లడించారు। నిర్ణయాత్మకంగా వ్యవహరించే సామర్థ్యం, సంకల్పం రెండు ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయని ఈ రోజు నిరూపించామని అన్నారు। ఇజ్రాయెల్ ప్రజలను రక్షించడానికి ఎలాంటి నేరమైన చేస్తామని, ఇజ్రాయెల్ ప్రజల రక్షణ కోసం సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు। ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్।